లక్ష కోట్లు దోసిన దొంగపై ఉన్నారే, ఆయన ఏమంటారు చంద్రబాబు నాయుడు గారిని? చొక్క పట్టుకుని కొట్టాలా, తుపాకీ తీసుకుని కాల్చాలా, మన వీధిలో వస్తే నిలదీయాలంటారు. నేను ఈరోజు సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా, అయ్యా మీరు ఇన్ని కిలోమీటర్లు నడిచారే, ఎందుకు ఒక్కసారి కూడా మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఈ సభాముఖంగా ఆయన అడుగుతున్నా. మనందరు తెలుసు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వంది ఎవరు? నరేంద్ర మోడీ గారు. కానీ ఎందుకు ఆయన వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని అడుగుతున్నా. అంతే, అది కాగా మన ముఖ్యమంత్రి గారు అన్ని మాట్లాడతారు, కానీ వాస్తవంగా ఈరోజు చూస్తే అండి, వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అయిపోయింది. మన ఊర్లో డ్రామా కంపెనీ వస్తుంది, అలా డ్రామా కంపెనీ ఎందుకో కూడా నేను చెప్తా, నాలుగు ఉదాహరణలు ఇస్తా. మొదటి డ్రామా రాజీనామా డ్రామా, వాళ్ళకి తెలుసు, ఎంపీలకు తెలుసు కరెక్ట్గా ఇంకా సంవత్సరం ఉంది ఎన్నికలు, కనుక రాజీనామా చేస్తే ఎన్నికలు రావని. అందుకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో రాజీపడి ఆంధ్ర ప్రజలకు నామం పెట్టేదానికి ప్రయత్నించారు. ఏమైంది ఆ డ్రామా? ఫ్లాప్ అయింది. తర్వాత రెండో డ్రామా వచ్చింది. ఏం డ్రామా? గట్టిగా చెప్పండి, కోడి కత్తి డ్రామా. అవునా? కోడి కత్తి డ్రామా. పాపం కోడి అనుకుంటుంది కత్తి నాకు కట్టాలి కదా, నా గురించి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కోడి కత్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కోడులు అనుకుంటున్నాయి. అది కూడా ఒకసారి చూస్తే స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాశారండి, ఢిల్లీలో స్క్రిప్ట్ జరిగింది. గుచ్చింది ఎక్కడ? విశాఖపట్నంలో. గుచ్చింది ఎవరు? వైకాపా కార్యకర్త. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిపైన ఆరోపణ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు భద్రతకి మటుకు మన ఆంధ్ర పోలీసు కావాలా, అంటే పైలట్ ఎస్కార్ట్ హంగామా అంతా ఆంధ్ర పోలీసులు ఉండాలి. కానీ మనం దర్యాప్తు చేస్తే, అంటే ఆంధ్ర పోలీసు దర్యాప్తు చేస్తే మటుకు వద్దంటాడు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏని పంపించింది, ఉగ్రవాదులు దాడులు చేస్తే ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఆ ఎన్ఐఏ వచ్చింది, వచ్చి ఇక్కడ కోడి కత్తి ఇన్వెస్టిగేట్ చేయాలని వాళ్ళు తలవుకున్నారు. అరే మేము ఉగ్రవాదులు బాంబు కేసులని మేము చూస్తాము, ఇదేంటి కోడి కత్తి కేసు చూడమంటున్నాడు ఏంటని. వాళ్ళు ఏం తేల్చి చెప్పారు? శ్రీనివాసన్ వ్యక్తే గుచ్చాడు, సానుభూతి వస్తుందని గుచ్చాడని చెప్తాం కూడా జరిగింది. ఓకే పర్వాలేదు, అది అయిపోయింది. ఇప్పుడు మూడో డ్రామా వచ్చిందండి, అది ఆవు అంబులెన్స్ డ్రామా. ఏం డ్రామా? ఆవు అంబులెన్స్ అండి. విజయనగరం జిల్లాలో ఆయన ప్రసంగిస్తూ, దొంగబ్బాయి ప్రసంగిస్తూ ఒక మాట అన్నాడు, 108 కొడితే అంబులెన్స్ రావట్లేదని. అప్పుడే కుయ్ 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 అని అంబులెన్స్ వచ్చింది. ఈయన కాలేదు, కాలే డ్రైవర్ని అడిగారు. చంద్రబాబు నాయుడుకి నేను పంపించాడు కదా, తెలుగుదేశం పార్టీ డ్రైవర్ కదా నువ్వు అన్నాడు. పాప ఆయన ఆయన అనుకున్నాడు ఈ గోళ ఎందుకు రా అని వెళ్ళిపోయాడు. తర్వాత రికార్డులు చూస్తే వైకాపా కార్యకర్త ఆ సభకు వస్తూ యాక్సిడెంట్ అయింది, పాపం గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తుంది ఈ అంబులెన్స్. ఓకే ఫోన్లే అనుకున్నాం. కరెక్ట్గా 3 రోజుల తర్వాత ఒక సభలో ఆవు వచ్చిందండి. ఆవు ఆ ఆవు అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఈయన అడిగాడు, చంద్రబాబు నాయుడు పంపించిన ఆవు ఇది, తెలుగుదేశం పార్టీ ఆవు అంటాడు ఆయన. ఆ ఆవు అనుకుంది ఇదేం గోలరా బాబు అనుకుని పాపం ఆవట్టలేదు. అంటే ఈరోజు అంబులెన్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, ఆవును చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, ఆంధ్ర ప్రజల్ని కూడా చూస్తే ఆయన గుర్తొచ్చేది ఏకం ఒక చంద్రబాబు నాయుడు గారే. తర్వాత 4వ డ్రామా వేశారండి, పక్కన ఉన్నారే కేసీఆర్ గారు, ఆయనతో కలిసి ఒక అద్భుతమైన డ్రామా. అదేం డ్రామా? ఫెడరల్ ఫ్రంట్. ఫెడరల్ ఫ్రంట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఎన్ని పార్టీలు ఉన్నాయి? 2 పార్టీలు. 2 పార్టీలు ఫ్రంట్ పెట్టి, అది కూడా కేసీఆర్ గారు పదే పదే మన అవమానపరిచారు, ఆంధ్రుల్ని అవమానపరిచారు, కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తితో ఈయన పొత్తు పెట్టుకుని మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలన్న ప్రయత్నం ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ చేస్తుంది. అంతేకాదు కేటీఆర్ అంటే కేసీఆర్ గారు కొడుకు, కేటీఆర్ గారు వస్తే ఈయన ఆహ్వానం పలుకుతారు, కౌగులిచ్చుకుంటారు. అంటే ఆంధ్ర ప్రజల్ని అవమానించిన వ్యక్తులతో మీరు ఈరోజు ఎట్లా పొత్తు పెట్టుకుంటున్నారని సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు.